ఖమ్మం నగరంలో రాత్రి విధులు నిర్వహించేందుకు వెళ్తున్న డాక్టర్ హిమమిద్దు పట్ల టౌన్ ఏసీపీ గణేష్ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ టూ టౌన్లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరించామని నొచ్చుకోవద్దని ఏసీపీ గణేష్ రిక్వెస్ట్ మేరకు డాక్టర్ శాంతిని ఫిర్యాదు వెనక్కు తీసుకోమన్నారు. అదే క్రమంలో ప్రభుత్వ అత్యవసర పరిస్థితుల్లో సేవ చేసేవారికి ఐడి కార్డులు జారీ చేయాల్సిందిగా డాక్టర్ విజ్ఞప్తి చేశారు. సార్, ఇలా మేము ఎమర్జెన్సీలో డ్యూటీలో ఉన్నాం సార్, వెళ్ళాలి అని అన్నారు సార్. అన్నాము, రిక్వెస్ట్ చేశాము. ఫస్ట్ సిగ్గు లేదా చదువుకున్న దానివేనా అంటే, లేదు సార్ నేను ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నాను అంటే కార్డ్స్ చూపించండి అండి. ఆ కార్డ్ సీజ్ చేసుకొని నన్ను కొట్టారు. అదేంటి సార్ ఎలా కొడుతున్నారు అంటే, లిటరల్గా నన్ను పుష్ చేసి, అసలు ఉమెన్ పిఎస్ కూడా లేకుండా మీరు నన్ను టచ్ చేయడానికి లేదు కదా సార్ నా కన్సెంట్ లేకుండా అంటే, నన్ను లిటరల్గా డ్రాగ్ చేస్తూ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారండి. జరిగింది ఇది. కంప్లైంట్ ఇచ్చారా మేడం? నేను కంప్లైంట్ ఇచ్చానండి. దాని తర్వాత ఇప్పుడు వచ్చి అపాలజీ చెప్పారు. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నారా? తీసుకున్నారా? అవునండి, కేసు రిటర్న్ తీసుకున్నానండి. అంటే ఈ టైంలో ఇప్పుడు కరోనా వైరస్ ఫైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదండి, వాళ్ళకైనా మాకైనా. వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు, మేము డ్యూటీస్ చేస్తున్నాం. ఇంకా దీనికంటే ఎక్కువ ఇష్యూ చేయాలని అనుకోవట్లేదు. ఇది రైట్ టైం కాదు.